వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ గుండె నొప్పి అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, లక్షణాలు ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి యశోద హాస్పిటల్స్ నుండి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశి శ్రీవాస్తవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి, అందరికి నమస్కారం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నిషిద్ధ సార్, ఈ గుండె జబ్బు అంటే ఏంటి, అసలు ఫస్ట్ గుండె నొప్పి రావడానికి రీజన్స్ ఏంటంటారు, అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గుండె జబ్బు, గుండె నొప్పి రెండు ఒకటే కాదండి. గుండె జబ్బులకి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చినవి, కొన్ని గుండె కండరం వీక్గా ఉండడం వల్ల. కానీ మనం కామన్గా మాట్లాడుకునే గుండె జబ్బు అంటే గుండెకి వెళ్ళే రక్తనాళాలు, మూడు మెయిన్ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి పల్చబడిపోవడం లేదా మొత్తం 100% మూసుకుపోవడం, వీటితో వచ్చే క్లినికల్ కండిషనే మనం గుండె జబ్బు ఆర్ గుండె పోటు అంటాము, ఆర్ హార్ట్ అటాక్ ఇన్ లేమెన్స్ టర్మ్స్. ఇది ఎందువల్ల వస్తుంది అంటే గుండెకి మూడు రక్తనాళాలు ఉంటాయి. ఆ మూడిట్లో ఒకటి లేదా రెండు లేదా మూడిట్లోనూ కొలెస్ట్రాల్ ఆర్ కొవ్వు లేదా కాల్షియం లేదా రక్తం గడ్డలు పేరుకుపోయి 70 నుంచి 100% వరకు మూసుకుపోవడం. అలాంటప్పుడు గుండెకి రక్త సరఫరా తగ్గిపోయి గుండె కండరంకి రక్త సరఫరా అందక ఆ సింప్టమ్స్ మనకి ఏవైతే తెలుస్తాయో దాన్నే గుండె నొప్పి అంటాం. సో ఆ ఇది ఎమర్జెన్సీ లాగా రావచ్చు లేదా నారోయింగ్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే 70 నుంచి 90% అలా ఉన్నప్పుడు, నడుస్తుంటే లేదా మెట్లు ఎక్కుతుంటే లేదా హెవీ పనులు చేస్తుంటే లేదా తిన్న తర్వాత, అలాంటప్పుడు గుండెకి రక్త సరఫరా సరిపోనప్పుడు నొప్పిలాగా రావచ్చు. ఇలాంటి దాన్ని మనము క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. అలాంటిది కాస్త రెస్ట్ తీసుకుంటే లేదా చేస్తున్న పని ఆపితే లేదా కాసేపు అయిన తర్వాత లేదా మందులతో అది తగ్గిపోతుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ వికారాబాద్ నుండి చెన్నారెడ్డి గారు. నమస్తే అండి. హలో చెన్నారెడ్డి గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. చెప్పండి, హలో వింటున్నారు డాక్టర్. చెన్నారెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం, నేను నాకు స్టెంట్ వేసిండ్రు 4 మంత్స్ అవుతుంది. ఓకే, అయితే అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి వచ్చినట్టు అయితే అలా. ఎక్కడ నొప్పి వచ్చినట్టు అవుతుందండి? అయితే అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి వచ్చినట్లు అవుతుంది సార్. నాకు ఎంతసేపు ఉంటుందండి అది? నిమిషాల్లో ఉంటుందా లేదంటే అరగంటలా ఉంటుందా లేకుంటే ఒక కొన్ని సెకండ్లు వచ్చి వెళ్ళిపోతుందా? చిన్నారెడ్డి గారు టీవీ చూసుకుని మాట్లాడకండి. మీకు మీరు చెప్తున్న నొప్పి ఎంతసేపు ఉంటుంది, నిమిషాల్లో అరగంట అలానా? రైట్ సార్, కాల్ కంటే. రైట్స్ అంటే ఈ స్ట్రోక్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటారు అసలు? స్ట్రోక్స్ అనేది, హార్ట్ స్ట్రోక్స్ అనేది బేసిక్గా చెస్ట్ పెయిన్ సిండ్రోమ్స్ అంటాం, ఆర్ అక్యూట్ కర్నరీ సిండ్రోమ్. రక్తనాళాలు కంప్లీట్గా మూసుకుపోయి 100% బ్లాక్ ఉన్నప్పుడు మేజర్ స్ట్రోక్ లాగా ఉంటుంది. అందులో దాదాపుగా ఒక 50% మంది హాస్పిటల్ వరకు కూడా రీచ్ అవ్వకుండా 1 అవర్లోనే ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. వేరే సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి, అన్స్టేబుల్ యాంజైనా ఆర్ ఎన్ స్టెమీ అలాంటివి. ఇదేంటంటే గుండె నొప్పి ఏదైతే మామూలుగా వస్తుందో నడుస్తుంటే అలాంటిది, వాటి తీవ్రత కానీ వాటి ఫ్రీక్వెన్సీ కానీ, అంటే నెలకి 2-3 సార్లు వచ్చేది ఇప్పుడు వారానికి 2-3 సార్లు రావడం, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ వార్నింగ్స్ హార్ట్ స్ట్రోక్స్ అన్నమాట. సో ఇలాంటి నొప్పి ఏదైతే ముందు ఎక్కువ దూరం నడిస్తే వచ్చేది, తక్కువ దూరంలో వస్తుంది లేదా మోర్ ఫ్రీక్వెంట్గా వస్తుంది లేకుంటే మోర్ సివియర్గా వస్తుంది అంటే అవి మనం వార్నింగ్ సైన్ లాగా తీసుకొని తక్షణం చెకప్ చేయించుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్ అండి, కాల్ తీసుకుందాం. సంగారెడ్డి నుండి విఠల్ గారు. నమస్తే అండి. హలో విఠల్ గారు, చెప్పండి. నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నాకు గత 2 డేస్ నుంచి లెఫ్ట్ సైడ్ లో చెస్ట్ లో పెయిన్ వస్తుందండి. అంటే నేను మామూలుగా. విఠల్ గారు కాస్త గట్టిగా మాట్లాడండి. నాకు లెఫ్ట్ సైడ్ లో పెయిన్ వస్తుందండి. ఓకే, మీ వయసు ఎంత అండి విఠల్ గారు? ఆ వయసు వచ్చేసి 24. ఈ ఇది నడుస్తున్నప్పుడు గానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు గానీ అలా ఎక్కువ అవుతుందా నొప్పి? లేదండి, గత 1 వీక్ నుంచి నేను మామూలుగా రెస్ట్ మోడ్ లోనే ఉన్నాను. ఓకే, అయితే అంతకుముందు లేకుండా 1 వీక్ నుంచి లెఫ్ట్ సైడ్ లో పెయిన్. దగ్గు కానీ జ్వరం కానీ ఏమన్నా ఉందా, ఆయాసం కానీ?
యూజువలీ మీ వయసు 24 ఇయర్స్ కాబట్టి రక్తనాళాలు బ్లాక్స్ ఏర్పడి దానివల్ల వచ్చే హార్ట్ అటాక్ అన్లెస్ స్మోకింగ్ కానీ లేదా ఫ్యామిలీలో స్ట్రాంగ్ హిస్టరీ ఉంటే కానీ ఈ వయసు జనరలీ కాదు. తరచుగా చూస్తుంటాం కానీ జనరలీ మీకు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుంటే అలాంటిది అయ్యే అవకాశం తక్కువ. ఇది మోస్ట్ లైక్లీ కండరం నొప్పో లేకుంటే అసిడిటీ నొప్పో ఉంటుంది. ఒకసారి ఈసీజీ 2D కో అనే పరీక్షలు చేసుకొని దా అవి నార్మల్గా ఉంటే యూజువలీ మనము వేరే కారణాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. హార్ట్ అటాక్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటారు? అలాగే ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది, ఛాతిలో నొప్పి వస్తుంది అంటే ప్రతి పెయిన్ స్ట్రోకే అంటారా? ప్రాథమికంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇది కామన్ గా మనం తరచూ ఎదుర్కొనే డైలమా, అసలు ఛాతిలో నొప్పి వస్తుంది, ఇది హార్టా హార్ట్ స్ట్రోకా అనే భయం అందరికీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇది ఏంటంటే ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, సే డయాబెటిక్, హైపర్ టెన్సివ్, స్మోకర్స్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, ఎల్డర్లీలో అలాంటి వారిలో ఛాతిలో నొప్పి 5-10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండి ఛాతికి మధ్యలో వచ్చి చెమటలు కానీ, కళ్ళు తిరగడం కానీ, ఊపిరి అందకపోవడం కానీ ఇలాంటి లక్షణాలతో కూడుకున్నదైతే మనము ప్రైమరీగా హార్ట్ స్ట్రోక్ అన్నట్టు మనము రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ టెస్ట్ ఈసీజీ అనే టెస్ట్. ఈసీజీలో మనకు ఈ మేజర్ స్ట్రోక్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ అందులో డౌట్ ఉన్నా కూడా మనం 2D ఎకోగ్రామ్ అంటే హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, హార్ట్లో ఏదన్నా ఒక పార్ట్ సరిగా పంపింగ్ లేదా అనేది తెలుస్తుంది. ఇవి రెండు కూడా మనకు డౌట్ ఉంటే బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాం, ట్రోపనిన్ అనే బ్లడ్ టెస్ట్ లేదా CKMB అనే టెస్ట్. ఇవి యూజువలీ ఒక 4 అవర్స్ to 12 అవర్స్ టైంలో మనకు ఎలివేషన్ తెలుస్తుంది. అంటే పేషెంట్కి ఒక ఫ్యూ అవర్స్ ముందు సిమ్టమ్స్ ఉంటే మనం ఆ టైంలో చేసి ఈసీజీ 2D కో డౌట్ఫుల్ ఉంటే మనము ట్రోపనిన్ అనే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా నిర్ధారణ చేయాల్సింది అంటే మనం యాంజియోగ్రామ్ అనే టెస్ట్ ద్వారానే నిర్ధారణ చేయొచ్చు. అందులో చేతి నుంచి కానీ, ఈ మధ్య మోస్ట్లీ చేతి నుంచి లేదా కాల్ నుంచి కానీ ఒక చిన్న ట్యూబ్, రక్తనాళాల నుంచి ఒక చిన్న ట్యూబ్ పంపించి గుండెకెళ్ళే రక్తనాళాలలో అమర్చి అది ఒక చిన్న డై కాంట్రాస్ట్ అంటాం, అది ఇచ్చి మనం ఎక్స్రేస్ తీసి చూస్తాం. అందులో గుండెకెళ్ళే రక్తనాళాలు సరఫరా ఎలా ఉంది, 3 రక్తనాళాలలో సరఫరా సరిగా ఉందా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. యూజువలీ 70% అండ్ అబోవ్ ఆఫ్ ఏ మేజర్ ఎపికార్డియల్ కర్నరీ ఆర్టరీ, అంటే మేజర్ ఆర్టరీ 70% అండ్ అబోవ్ ఉంటే దానివల్ల మనకు ఈసీజీలో చేంజ్ మార్పులు వచ్చాయి, ఛాతిలో నొప్పి ఉంది అంటే మనం అప్పటికప్పుడే క్లియర్ చేస్తాం, దాన్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. రైట్ అండి, కాల్ తీసుకుందాం సిద్దిపేట నుండి. మోహన్ గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మోహన్ గారు, నమస్తే, చెప్పండి. ఏంటండి ఏం చేశారండి? అంటే అప్పుడప్పుడు మధ్యలో రాలే, ఒక ఇయర్ అవుతుంది మందులు వాడుతున్నా మెడిసిన్ కంటిన్యూగా. ఓకే, అప్పుడప్పుడు నడుచుకుంటున్నాడు, అంటే చెప్పు కొద్దిగా దమ్ము వస్తుంది సార్. ఓకే, ప్రాబ్లం వచ్చలేదు, ఆ పెయిన్ ఏమి వస్తుంది కానీ దమ్ము వస్తుంది. ఓకే, నడుస్తుంటే దమ్ము వస్తుంది అంటే ఈసీజీ పరీక్ష తర్వాత 2D ఎకో పరీక్ష మీకు అవసరం అండి. అలానే ఛాతీకి సంబంధించిన వేరే కారణాలు అంటే ఎక్స్రే కానీ ఇలాంటివి కూడా తీసుకొని దాన్ని మనం అనలైజ్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. ప్రాథమిక యాంజియోప్లాస్టీ ఆర్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఇన్ అక్యూట్ MI అంటే గుండెపోటు ఆర్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వీలైనంత త్వరగా, ఐడియలీ బిలో 90 మినిట్స్ ఆర్ అట్లీస్ట్ అప్ టు 12 అవర్స్ లోపల మనము ఏదైతే రక్తనాళం మూసుకుపోయిందో పార్షియల్గా కానీ లేదా కంప్లీట్గా కానీ మన ప్రొసీజర్ ద్వారా అది మళ్ళీ బ్లడ్ వెజల్ ఓపెన్ చేసి స్టెంట్ అమర్చి కానీ లేదా స్టెంట్ అవసరం లేకుండా కానీ చేసిన ప్రొసీజర్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ప్రస్తుతం మనకున్న గైడ్లైన్స్ ప్రకారం హార్ట్ అటాక్లో ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఒకప్పుడు మనము ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం, బట్ దే ఆర్ కాల్డ్ థ్రాంబోలైటిక్స్ ఆర్ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్. అంటే ఏంటి,
హార్ట్ అటాక్ వచ్చేది గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు చేరుకొని మొత్తం మూసుకుపోవడం అలాంటివి ఉంటే మనం ఈ బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాట్ లైజింగ్ ఇంజెక్షన్స్ ఇస్తే అవి కరిగి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది పాతకాలంలో ఇప్పుడు కూడా ఒక రకమైన ట్రీట్మెంట్. ఇది కాకుండా కంప్లీట్ బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ రక్తనాళం వల్ల అయితే మూసుకుపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చిందో మనం యాంజియోగ్రామ్ ద్వారా ఆ రక్తనాళాన్ని ఐడెంటిఫై చేసి అది బ్లాక్ క్లియర్ చేసి అవసరమైతే స్టెంట్ అమర్చడం చేసే ప్రొసీజర్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. దీనివల్ల ఫ్యూచర్లో రికరెంట్ స్ట్రోక్స్ కానీ లేదా హార్ట్ పంపింగ్ వీక్ అవ్వడం వీక్ అవ్వకుండా ఆ తర్వాత ఇమీడియట్గా కూడా అవుట్కమ్స్ బాగా ఉంటాయి. సో ఇట్ ఈస్ ద యాక్సెప్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇన్ ప్రజెంట్ డే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. రైట్ అండి, కాల్ తీసుకుందాం గోదావరి నుండి. రాజేష్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం. రాజేష్ గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్తే. సార్ 3 మంత్స్ బ్యాక్ మాకు ఎంజియో జరిగింది సార్. నా ఏజ్ 45 ఇయర్స్ సార్. ఓకే. 3 మంత్స్ బ్యాక్ ఎంజియో చేశారు సార్. ఎంజియోలో ఏం ప్రాబ్లం లేదని క్లియర్ చేశారు సార్. ఓకే. అయితే అంత ముందు మామూలుగా ఛాతీ కింద పెయిన్ వచ్చేది సార్. ఓకే. అయితే ఆ డౌట్ తోటి వెళ్ళాము, వెళ్తే ఎంజాయ్ చేశారు. ఎంజాయ్లో ఏం ప్రాబ్లం రాలేదు. ఓకే, గుడ్. అయితే మామూలుగా మెడిసిన్ వాడమని చిన్నగా ఇచ్చారు. అయితే బీపీ కూడా స్టార్ట్ అవుతుందని బీపీ కూడా మెడిసిన్ పెట్టారు సార్. ఓకే. అయితే ప్రజెంట్ ఇప్పుడు జస్ట్ 3 డేస్ బ్యాక్ ఏమైందంటే ఒకటేసారి కూర్చొని మన ఛాతీలో బాగా ఆయాసంగా వచ్చి శ్వాస తీసుకోవడము కొంచెం ఇబ్బంది అయింది. ఓకే. అది మరి ఇప్పుడు ఎలా ఉందండి సార్? ఇది జస్ట్ ఒక 2-3 డేస్ కోసం అట్లా వస్తుంది సార్. ఓకే. ఆ టైంలో మీరు ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి. ఒక్కొక్కసారి బీపీ బాగా పెరిగిపోవడం వల్ల కూడా అలా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఏమీ లేవు అన్నారు కాబట్టి అబ్స్ట్రక్టివ్ సిఏడి అంటాం, అలాంటిది ఏమీ ఉండే అవకాశం లేదు. కానీ మీరు చెప్తున్న సింప్టమ్స్ ఆయాసము అంటున్నారు, సో హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి, తర్వాత బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అవి రెండు కంట్రోల్లో ఉన్నాయి అంటే దానివల్ల వచ్చే డ్యామేజ్ తక్కువ. సెకండ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి ఎక్స్రే తీసుకొని ఆయాసముకి కారణాలు ఏవో వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవడం బెటర్. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు వైద్య మార్గం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్, జహీరాబాద్ నుండి. అమీర్ ఖాన్ గారు నమస్తే అండి. హలో సార్, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. అమీర్ ఖాన్ గారు చెప్పండి. సార్ నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది సార్. మీ వయసు ఎంత అండి? సార్ నాది 26 సార్. 26 ఇయర్స్, ఓకే. ట్రెడిషనల్ హార్ట్ అటాక్ మనం అనుకునే ఏజ్ కి తక్కువ ఏజ్, కానీ మనం ఇలాంటి ఏజ్ లో కూడా ఈ మధ్య చూస్తున్నాము. బట్ ఈయన సింప్టమ్స్ కొంచెము మీది గ్యాస్ట్రైటిస్ లాగా ఉందండి, అసిడిటీ లేదా అలాంటి సింప్టమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోండి, అలాగే ప్రికాషనరీగా ఒకసారి ఈసీజీ తీయించుకోవడం బెటర్ అండి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుండి కృష్ణ గారు నమస్తే అండి. హలో కృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కృష్ణ గారు నమస్తే అండి. సార్ చెప్పండి. నాకు అదివరకు 2015-16 ఓకే. మరి లేటెస్ట్ గా మొన్న మార్చినలో యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ అయితే మళ్ళీ స్ట్రోక్ వచ్చింది సార్ 3rd time. ఓకే. వస్తే మళ్ళీ స్టెంట్ వేశారు. ఓకే. అది మనకి యశోద హాస్పిటల్ మలక్పేటలో వేశారు. ఓకే. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఆయాసం వస్తుంది సార్. ఓకే. మళ్ళీ 2 సార్లు ట్రీట్మెంట్కి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత మందులు రాశారు. మళ్ళీ అక్కడ రాసేది వరకు నాకు స్టార్టింగ్ లో చేసింది వైభవరాగారు దగ్గర వెళ్ళిన. ఓకే. అంటే కరోనా ఉందని అందరూ రాలాగి దగ్గరలోకి వెళ్ళిన. ఓకే. నాకు వైభవరావు గారు చెప్పింది ఏంటంటే మీ స్టెప్స్ పనికిరాదు, ఆపరేషన్ చేయడానికి పనికిరాదు అన్నారు సార్.
ఇప్పుడు ఒక చెప్పండి, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మందులు ఏమైనా ఆపేశారా? స్టెంట్ కు వాడుతున్న మందులు ఏమైనా ఆపేశారా? లేదు సార్, వాడుతున్నామండి. హైదరాబాద్ లో రాసినే వాడుతున్నా. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు 2015లో వేసినప్పుడు 2 స్టెంట్స్ వేశారన్నారు. అలా వేసినప్పుడు 1 సంవత్సరం వరకు 2 మాత్రలు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్పిరిన్ అనే మాత్ర కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. ప్రాబబ్లీ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా ఆపరేషన్ చేసి ఉంటే ఆ టైంలో ఆస్పిరిన్ అనే టాబ్లెట్ ఆపి ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక స్ట్రోక్ ఏమైనా ప్రిసిపిటేట్ అయ్యే అవకాశం ఉంది. మరీ దానికి క్లియర్ చేసి స్టెంట్ వేసినట్టున్నారు. ఆపరేషన్కి పనికిరాదు, స్టెంట్లకి పనికిరాదు అనేది అంటే డిఫ్యూజ్ డిసీజ్ అంటాం. డిఫ్యూజ్ డిసీజ్ ఉన్నప్పుడు మొత్తం రక్తనాళాలు పైనుంచి కింద వరకు డిసీజ్ ఉంటి అలా ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆప్టిమల్ మెడికల్ థెరపీ అంటే మందులు తగిన మోతాదులో వాడితే సిమ్టమ్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయాసం అనేది హార్ట్ పంపింగ్ వీక్ అవ్వడం వల్ల లేదా హార్ట్ పంపింగ్ ఎఫిషియన్సీ తక్కువ అవ్వడం వల్ల కూడా అయి ఉండొచ్చు. దానికి సంబంధించి కూడా మంచి మాత్రలు ఉన్నాయి, అలాంటివి వాడుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఈస్ట్ గోదావరి నుండి శ్రీను గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో శ్రీను గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీను గారు. నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది సార్, వస్తుంది లైట్ గా. ఏజ్ ఎంత అండి మీది? 58. ఓకే, అంటే అది ఒక్కొక్క టెస్ట్ ని బట్టి ఒక్కొక్క ల్యాబ్ ని బట్టి వాల్యూస్ ఉంటాయి. ఆ ల్యాబ్ కి అది వితిన్ నార్మల్ లిమిట్స్ ఎక్కువ ఉందా అనేది మనకు తెలియాలి. ఓకే, అంటే నార్మలే ఉన్నట్టు. తర్వాత ఏంటంటే నడుస్తుంటే లేదా మెట్లు ఎక్కుతుంటే ఏమన్నా చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుందా? ఓకే, సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే చెస్ట్ పెయిన్ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఈసీజీ 2D కో నార్మల్ ఉండి ఆ ట్రోపోనిన్ అనే టెస్ట్ ఏదైతే నెగిటివ్ ఉందంటే వాళ్ళు లో రిస్క్ అన్నట్టు. సో వాళ్ళకి నెక్స్ట్ మనం కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆర్ బ్లాక్స్ రూల్ అవుట్ చేయడానికి ట్రెడ్మిల్ టెస్ట్ అంటే బెల్ట్ మీద ఫాస్ట్గా నడిపించి తగిన హార్ట్ రేట్ వచ్చే వరకు చూసి అందులో ఈసీజీ మార్పులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అలాంటి టెస్ట్ చేయొచ్చు, లేదా అదే మనం ఇంజెక్షన్ ఇచ్చి కూడా చేస్తాం అలాంటి టెస్ట్. దాన్ని డోబిటమిన్ స్ట్రెస్ టెస్ట్ అంటాము, లేదా స్ట్రెస్ మయోకార్డియల్ పర్ఫ్యూజన్ స్కాన్ అంటాం. ఇవన్నీ కాకుండా మనకు ఇంకొక నాన్ ఇన్వేజివ్ మెథడ్ సిటీ కర్నరీ యాంజియోగ్రామ్. మనకు చేతికి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి అడ్మిషన్ లేకుండా సిటీ స్కాన్ తీయొచ్చు హార్ట్కి రక్తనాళాలు ఎలా ఉన్నాయని. సో ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉండి చెస్ట్ పెయిన్ వస్తుంది, ట్రోపోనిన్ నెగిటివ్ అంటే వాళ్ళకున్న ఫర్దర్ టెస్ట్లు ఇలాంటివి, ట్రెడ్మిల్ టెస్ట్, డ్రాబిటమిన్ స్ట్రెస్ టెస్ట్, ఆర్ ఎకో, ఆర్ సిటీ యాంజియో. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా సిమ్టమ్స్ టిపికల్గా ఉన్నాయంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే లేదా ఏంటంటే డయాబెటిక్ కానీ, హైపర్ టెన్సివ్ కానీ, స్మోకర్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వీ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ టు డూ యాంజియో డైరెక్ట్లీ. రైట్ అండి, కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి కుమరయ్య గారు నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. కుమరయ్య గారు నమస్తే అండి. నాకు 2 సంవత్సరాల కింద ఆపరేషన్ అయింది సార్. ఏం ఆపరేషన్ అయిందండి? గుడ్ ఆపరేషన్ అయింది. ఓకే, బైపాస్ సర్జరీనా? అవును సార్. ఓకే, అయితే ఈ మధ్యనే బీపీ డౌన్ వచ్చాను సార్. మధ్యలో ఓకే అప్పని తప్పనండి, కానీ ఒక బీపీ ఇబ్బంది ఉన్నాయి. తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది సార్. ఓకే, బీపీ తక్కువ అవుతుంది అంటే మీరు వాడే మెడిసిన్స్ రెగ్యులర్గా చేంజ్ చేస్తున్నారా? డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారా? ఓకే, ఈ బీపీకి సంబంధించిన టాబ్లెట్లు, గుండెకి సంబంధించిన టాబ్లెట్లు పీరియాడికల్గా అంటే మధ్యలో 3 నెలలు కానీ 6 నెలలు కానీ మనము కొన్ని టెస్టుల ఆధారంగా లేకుంటే ఉన్న బీపీ ఆధారంగా మారుస్తూ ఉండాలి, లేదా డోసెస్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ప్రాబబ్లీ మీ బీపీ టాబ్లెట్స్ డోసెస్ అలానే అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది.
ప్రాబ్లీ సర్జరీ తర్వాత మీరు ఉప్పు తగ్గించడము ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నిటి వల్ల బీపీ కంట్రోల్ అయ్యి ఉండొచ్చు. సిమ్టమ్స్ ఏం లేదు కాబట్టి ఒక విధంగా అది మంచిదే. అలాంటప్పుడు బీపీ చెక్ చేయించుకొని వేరే టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి అంటే మెడిసిన్ సజెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. ఈ గుండె జబ్బులకు ఎలాంటి పరీక్షలు అవసరం అంటారు, అలాగే వయసు రీత్యా వచ్చే గుండె జబ్బుల గురించి కూడా చెప్పండి. ఓకే, ఎనీ పర్సన్ అబోవ్ 40 ఇయర్స్ ఈజ్ ఎన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ స్క్రీనింగ్ ఫర్ హార్ట్ డిసీజ్ అండి. గుండె జబ్బులు వయసుతో వచ్చే గుండె జబ్బులు అంటే హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్, బీపీ పెరగడం వల్ల దాని మీద హార్ట్ మీద ఒత్తిడి పడడం అలాంటివి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. హైపర్ టెన్సివ్ డిసీజ్ వీ కాల్ ఇట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే బయట తిరుగుతున్న వాళ్ళలో కొంతమందికే బీపీ అని మనకు తెలుసుండొచ్చు. చాలా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మే స్టిల్ హ్యావ్ బీపీ, హై బీపీ. సో అది అన్కంట్రోల్డ్గా అన్డిటెక్టెడ్గా చాలా రోజులు ఉంటే దానివల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆయాసం రావడం కానీ. వీ కాల్ ఇట్ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ ఎల్వీ డిస్ఫంక్షన్ సెకండరీ టు హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్. రెండు, గుండె రక్తనాళాల్లో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో కొలెస్ట్రాల్ కానీ కాల్షియం కానీ లేదా ఫ్యాట్ కానీ లేదంటే బ్లడ్ క్లాట్స్ కానీ రావడం, దానివల్ల గుండె రక్తనాళాలు పల్చపడిపోద్దాం. దీన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇది కూడా యూజువలీ 40s and above నుంచి స్టార్ట్ అవుతుంది. పర్టికులర్లీ డయాబెటిక్స్లో, స్మోకర్స్లో, హైపర్ టెన్సివ్స్లో, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో ఇది కామన్గా చూస్తాము. యూజువలీ ప్రీ మెనోపాజల్ ఉమెన్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దిస్ హార్ట్ ప్రాబ్లం. ఆఫ్టర్ దట్ 55 ఇయర్స్ తర్వాత వాళ్ళలో కూడా రిస్క్ పెరుగుతుంది. ఇదే కాకుండా గుండెకి సంబంధించిన వాల్వ్స్ ఉంటాయి. సో మైటల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అనేది. ఏజ్ కొద్దీ ఈ వాల్వ్స్ మే గెట్ డీజనరేట్, అంటే అవి వాటి మీద ఎఫెక్ట్, ఏజ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటప్పుడు అవి నారో అవ్వడం కానీ లేదా లీక్ అవ్వడం కానీ ఉంటాయి. వీటి వల్ల కూడా సింటమ్స్ రావచ్చు, ఆయాసం రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ, లేదంటే నడుస్తుంటే ఛాతిలో నొప్పి రావడం కానీ, నీరసంగా ఉండడం కానీ ఇవన్నీ. సో మనకు బేసిక్గా హైపర్ టెన్షన్, కర్నరీ ఆర్టరీ డిసీజ్ అండ్ వాల్వార్ హార్ట్ డిసీజ్ ఏజ్తో వచ్చే కామన్ డిసీజెస్. రైట్ అండి, కాల్ తీసుకుందాం జగిత్యాల నుండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు. సార్ నమస్తే. సార్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నా ఏజ్ 25 ఇయర్స్ సార్. ఓకే సార్, అది కొంచెం కిడ్నీస్ వస్తే బీపీ చెక్ చేయించుకుంటే 150/96 వచ్చింది సార్. ఓకే, ఇంట్లో అది ఇంట్లో ఉంటే నార్మల్ ఉంటుంది, టాబ్లెట్ వేసుకుంటే బయట హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఎక్కువ అవుతుంది సార్, గోళీ వేసినా కూడా. ఓకే, ఈసీజీ టీసీ అని ఉన్నది సార్, ఈసీజీ టీసీ అని ఉన్నది, 2D నార్మల్ ఉంది. ఓకే, సీరం క్రియేటినిన్ 1.6 ఉన్నది సార్. ఓకే సార్, ఫ్యామిలీ హిస్టరీ లేదు బీపీ ఎవరికి, ఫాదర్ మదర్. ఓకే సార్, ఇది ట్రై లో సార్ హెచ్ వాడుతున్నా సార్, అయినా 148 వస్తుంది. ఓకే, అది కంటిన్యూ అట్లా చేయమంటారా సార్ ఈ ఏజ్కి? కంటిన్యూ చేయాలండి, కానీ కారణం ఏంటి 26 ఇయర్స్లో బీపీ ఎందుకు ఇంత ఉంది అనే దానికి మనం చూడాలి. ఇంకొకటి, మీ వయసుకి 1.6 క్రియాటినిన్ కూడా కాస్త ఎక్కువే. రెండు మూడు విషయాలు యాక్చువల్లీ ఈ కాలర్ చెప్పిన వాటిలో. వీ కాల్ ఇట్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. ఇంట్లో చూసినప్పుడు లేదా మామూలుగా చెక్ చేసినప్పుడు నార్మల్ ఉండడం, డాక్టర్ క్లినిక్ వెళ్ళినప్పుడు బీపీ యాంగ్జైటీ వల్ల పెరగడం, వీ కాల్ ఇట్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. తనకు అందులో అది కూడా ఒక కాంపొనెంట్ లాగా ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ఏజ్ గ్రూప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎలివేషన్ మనకి ఇంపార్టెంట్. 40 and above వచ్చే బ్లడ్ గ్రూప్ బ్లడ్ ప్రెషర్ ఎలివేషన్ వీ కాల్ ఇట్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. అది మోస్ట్ కామన్ కాజ్, అంటే వయసుతో వచ్చే స్ట్రెస్ వల్ల లేదా మనకు కారణాలు సరిగ్గా తెలియవు, అది ఎసెన్షియల్. బట్ యంగ్ ఏజ్లో లైక్ తను చెప్తున్న 26 ఇయర్స్ 30 ఇయర్స్లో వచ్చే కారణాలు వేరే ఉంటాయి. మనము వాటిల్లో చూసుకోవాల్సినది కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలు పల్చబడడం లేదా కిడ్నీకి సంబంధించిన ఫంక్షన్ తక్కువ అవ్వడం లేదా గుండెకి నుంచి బయటకు వచ్చే రక్తనాళాలు కొన్ని నేరో అవ్వడం. మనం ఇలాంటివి కొంచెం ఫిమేల్స్ ఆఫ్ యంగ్ ఫిమేల్స్లో చూస్తుంటాం, టకయాసు, ఆర్టరైటిస్ అలాంటివి. వాళ్ళలో ఏంటంటే కొంచెం గుండె రక్తనాళాలు పల్చబడిపోతున్నాయి. వాళ్ళలో కాళ్ళలో బీపీ ఎక్కువ ఉండొచ్చు, చేతిలో తక్కువ ఉండొచ్చు, ఇలా కూడా ఉంటాయి. ఇలా కాకుండా గుండె నుంచి కిందకి వెళ్ళే రక్తనాళం అయోటా అని ఉంటుంది, దాంట్లో కోయాక్టేషన్ ఉంటుంది. అలా వాటిల్లో కూడా చేతుల్లో బీపీ ఎక్కువ ఉండొచ్చు, కాళ్ళలో బీపీ తక్కువ ఉండొచ్చు, ఇలా వేరే కారణాలు ఉంటాయి. ఇది కాకుండా ఎక్కువ మోతాదులో సాల్ట్ తీసుకోవడం, డైట్లో జంక్ ఫుడ్, ఒబిసిటీ, స్ట్రెస్, ఇవన్నీ కూడా హై బ్లడ్ ప్రెషర్ కారణం.
సో తను శ్రీనివాస్ గారు ఐ థింక్ యూ షుడ్ చెక్ యువర్ కిడ్నీ ఫంక్షన్ బెటర్. అది 1.6 ఎక్కువ కొంచెము. అలానే మిగిలినవి డైటరీ మోడిఫికేషన్తో మందులు జాగ్రత్తగా వాడుకుంటూ కంట్రోల్ చేసుకోవాలండి. రైట్ అండి. జనరల్గా ఈ స్ట్రోక్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ వస్తుంటాయి, ఎందుకు సార్? దాంట్లో సింపథెటిక్ డ్రైవ్ అని ఉంటుంది. మన దాంట్లో మన బాడీలో దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ సిస్టమ్ ఆఫ్ కౌంటర్ బ్యాలెన్సింగ్. పారాసెట్ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్కి ఇప్పుడు మనం ఏదైనా డేంజర్ చూస్తే పరిగెత్తుతాం, దట్స్ అవర్ ఇన్స్టింక్ట్. అలాంటి రెస్పాన్స్ని మీడియేట్ చేసే నర్వస్ సిస్టమ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇంకొకటి ఆపోజిట్ ఉంది, పారాసింపథెటిక్ అనేది. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ టైంలో లేదా పొద్దున పూటల ఆ సింపథెటిక్ డ్రైవ్ ఏమైనా ఎక్కువైనప్పుడు ఆ ఫ్లై హార్మోన్స్ రిలీజ్లో డిఫరెన్సెస్ వల్ల వీ సీ మోర్ ఆఫ్ దెర్ ఈస్ ఏ డెఫినెట్ ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఇన్ దట్ టైం. రైట్ అండి. స్ట్రోక్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.